మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాయదుర్గం రూరల్ టీ వీరాపురం గ్రామం నందు ప్రధాన ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ మాకు వద్దు అంటూ స్థానికులు గ్రామ ప్రజలతో ఉపాధ్యాయునిలు వారు వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పట్ల ఇష్టానుసారంగా పదజలం వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరితో ఒకరు గొడవ పడి విభేదాలు చోటు చేసుకోవడంతో ఎంఈఓ నాగమణి సంఘటన స్థలానికి చేరుకుని మండల పరిధిలోని టీ వీరాపురంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు సమావేశం జరిపారు. గ్రామ ప్రజలు ఆ ఉపాధ్యాయుడు మాకు వద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. స్థానికులతో మరియు ఉపాధ్యాయులతో సమాచారం తీసుకోవడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని ఎంఈఓ మీడియాకి తెలిపారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయురాళ్లు అరుణ, నీరజ, లక్ష్మి, మంజుల వందనలు ఎంఈఓకు తెలిపారు. డ్యూటీకి వచ్చినాడండి అంటే అప్పుడు ఇమీడియట్ గా ఎంత గలీ చూడు, అసలుకి ఎంత స్మెల్ రాకుండా ఉంటాయి. ఎవరు బయట వరుస అయిపోతుంది. అనవసర సైన్ పెట్టినాడు పొద్దున్న ఎట్టి హై స్కూల్లో పోయి కూర్చున్నాడు. నా భార్య బాలేదు, నేను అందుకే వెళ్ళిపోయినానని చెప్పేసి ఇంకో టీచర్కి బీగం చోటు ఇచ్చేసి బీగం వేసుకొని సంతకం పెట్టడానికి కూడా బీగం ఇవ్వకుండా ఆమె బాగా రెచ్చగొట్టి నా దగ్గర నా మీద పంపించింది. ఇట్లా అదే పనికి వాంటెడ్గా అవమానాలు చేస్తాం టీచర్ని. అకారణంగానే అది ఏం సంతోషమో ఏమో బాత్రూంలకి ఆడ నీళ్ళు బకెట్ పరుకులు అన్నీ పెట్టినా సార్ కడగాలంటే కానీ అట్లపై వచ్చిన పట్ల పొట్ట తీస్తాడు. మేము చెప్పినాడు తీసేద్దాం, ఎవడో అది తెలిసినాడు తీస్తాడు. పని చేయలేదు అన్నట్లు మేము ఇంటికి పోతాం, అన్నం తినేదంత కానీ కోపమే. మాట్లాడితే కానీ పోండి రాండి ఈడ ఉండండి, మీరు ఎవడు పోతారో ఎవడు వస్తారో ఇష్టం వచ్చినాడు వస్తారో ఇష్టం లేకున్నాడు పోతారో నాకు చెప్పొద్దండి, మాకు అవన్నీ అడగద్దండి అని అవన్నీ మాట్లాడతారు సార్. కానీ ఏమో చేస్తాను పోండి ఇటుగా 3 నెలలు అయిందా అవి రాసి ఇచ్చినాడా లేదో తెలియదు. అన్ని ఆ లంగిలు అది ఇంకా దాలేదా, ఇంకా ఇది దాలేదా, అది దాలేదా, ఆ మేడమ్మ లంగి దాలేదా అంటే నాని ప్రతి ఒక్కరిని అట్లే లంగిలు అవి ఇవి అంటారు. మాట్లాడరాదు తర్వాత కానీ ఇడే కదులుతా పాప దానికి అంతా చెప్తామని రూడ్ బుద్ధి నాకు.